దేశంలో రెండో దశ కోవిడ్ వ్యాప్తికి కేంద్ర ఎన్నికల సంఘానిదే బాధ్యతని మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత సంక్షోభానికి కారణమైన ఎన్నికల అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలి, విధులను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైనందున ప్రాసిక్యూట్ చేయాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా వేళ ఎన్నికల ర్యాలీలను ఈసీ నిరోధించలేకపోయిందని, రాజకీయ పార్టీలు కోవిడ్ నిబంధనలు ప్రోటోకాల్స్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నా మిన్నకుండిపోయిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు, కుంభమేళ, ప్రజల నిర్లక్ష్యం కారణంగా కేసులు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయని తెలిపింది. కరోనా విపత్తు ముంచుకొస్తున్న సమయంలో రాజకీయ పార్టీల ర్యాలీలకు అనుమతి ఇవ్వటం ఏంటని ప్రశ్నించింది. ఎన్నికల ర్యాలీలు జరుగుతున్నప్పుడు మీరు వేరే గ్రహంలో ఉన్నారా అని ఈసీ అధికారులను ఉద్దేశించి చీఫ్ జస్టిస్ సంజీబ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యమే తమకు అన్నింటికంటే ఎక్కువని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘంపై ఏ వ్యాఖ్య అయితే చేసిందో 3 నెలల క్రితం ఏపీ ప్రభుత్వం కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చింది. కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదని, వ్యాక్సినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నందున స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని అప్పటి ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కోరింది. అందుకు ఆయన ససేమిరా అన్నారు, తన పదవీ కాలం ముగిసేలోగా ఎలాగైనా పంచాయతీ, మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని మొండిగా వ్యవహరించారు. ఎన్నికలు ఆలస్యమైనా పర్వాలేదు, ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని వాదించిన ప్రభుత్వంతో పేచీ పెట్టుకున్నారు. కోర్టుకు వెళ్లి ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ చేసుకున్నారు. ఎన్నికల సందర్భంగా ర్యాలీలు, సభల్లో, రోడ్ షోల్లో నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోవిడ్ జాగ్రత్తలను గాలి కుదిలేశారు. చంద్రబాబు కానీ, ఆయనతో ఉన్న చోటామోట నాయకులు కానీ మాస్కులు లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది, అది వేరే విషయం. అయితే స్థానిక ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే కరోనా సెకండ్ వేవ్ ఉజృంభించింది. రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. ఎన్నికల కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు విఘాతం కలిగింది, అది కూడా కరోనా కేసుల పెరుగుదలకు కారణమైంది. సెకండ్ వేవ్కు కారణమైన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులపై మర్డర్ కేసు పెడతామని మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు నిమ్మగడ్డకు కూడా వర్తిస్తాయని అంటున్నారు కొందరు విశ్లేషకులు. ప్రభుత్వం వద్దు వద్దని మొత్తుకున్నా పట్టుబట్టి తన పంతం నెగ్గించుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన నిమ్మగడ్డను కూడా ప్రాసిక్యూట్ చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే, తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభను సీఎం వైఎస్ జగన్ రద్దు చేసుకున్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి ఆయన తన సభను క్యాన్సిల్ చేసుకున్నారు. జగన్ భయపడ్డాడని, అందుకే తిరుపతి సభను రద్దు చేసుకున్నాడని నానా కూతలు కూసిన టీడీపీ, బీజేపీ నాయకులు మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి.